ఈరోజు ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలు కానీ పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలు కానీ డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు కానీ ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు కానీ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు కానీ వీళ్ళందరి పిల్లలకి కూడా పూర్తిగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో జగనన్న విద్యా దీవెన ద్వారా ఈరోజు శ్రీకారం ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ శ్రీకారంలో బాగా రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం దేవుడి దయతో దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా సకాలంలోనే బకాయిలు ఏవి కూడా లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి త్రైమాసికం ఆ త్రైమాసికానికి ప్రతి త్రైమాసికం అంటే సంవత్సరానికి నాలుగు దఫాలుగా ప్రతి త్రైమాసికము నేరుగా ఆ పిల్లల తల్లుల చేతుల్లోనే నేరుగా తల్లుల అకౌంట్లకే డబ్బు జమ చేస్తూ ఉన్నాం డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం వల్ల వారే కాలేజీలకు వెళ్ళి ఆ ఫీజులు నేరుగా వాళ్ళే తల్లులే కట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల దాదాపుగా 10,97,000 మంది పిల్లలకు మేలు జరుగుతుంది ఈ ఏడాది అందులో భాగంగా రెండో విడత కింద 694 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉన్నాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం అప్పటిదాకా బకాయిలు పెట్టిపోయిన దాదాపుగా 1,800 కోట్ల రూపాయలు బకాయిలను తీర్చడమే కాక ఆ సంవత్సరంలోనే 4,207 కోట్ల రూపాయలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం కోసం ఖర్చు కూడా చేయడం కూడా జరిగింది ఈ ఏడాది అయితే ఏ బకాయిలకు కూడా తావు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్గా మార్చి మొన్న ఏప్రిల్ నెలలో మొదటి విడత కింద 671 కోట్ల రూపాయలు మొదటి విడత కింద ఇవ్వడం జరిగింది నేటి రెండో విడత కింద దాదాపుగా 694 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటి వరకు నేరుగా అందించిన మొత్తం 5,573 కోట్ల రూపాయలు ఇంతవరకు ఈ పథకం కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం చేశామని చెప్పి కూడా సగర్వంగా ఆ తల్లులకు ఒక అన్నగా ఆ తల్లులకు ఒక తమ్ముడిగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా కూడా ఈరోజు ఈ సందర్భంగా కూడా చేతి తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటి విడతగా ఏప్రిల్లో చెల్లించడం జరిగింది రెండవ విడతగా ఈరోజు జూలై 29వ తారీఖున చెల్లిస్తూ ఉన్నాము మూడవ విడత మళ్ళీ డిసెంబర్లో ఇవ్వడం జరుగుతుంది నాలుగవ విడత మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ నాలుగవ విడత కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా నాలుగు విడతలుగా తల్లుల చేతులకి ఆ డబ్బిచ్చి తల్లులే వెళ్ళి ఫీజులు కట్టే పరిస్థితి క్రియేట్ చేసి తద్వారా తల్లులు తలెత్తుకొని కాలేజీలను నిలదీసే పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం వసతులు బాగలేకపోతే తల్లులు గట్టిగా నిలదీయచ్చు గట్టిగా అడగచ్చు వాళ్ళే డబ్బులు కడతా ఉన్నారు కాబట్టి ఆ హక్కు కూడా తల్లులకు వస్తుంది దానివల్ల విద్యారంగం వ్యవస్థలో కూడా మార్పులు కూడా వస్తాయనే ఉద్దేశంతో చేశాం విద్యారంగంపై ఇప్పటి వరకు మన ప్రభుత్వం చేసిన ఖర్చు కూడా ఎంత అని చెప్పి చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఉట్టి విద్యారంగం మీదనే మనం చేసిన ఖర్చు ఉట్టి జగనన్న అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి ఏకంగా 13,022 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జగనన్న విద్యా దీవెన ద్వారా 1,80,90,934 మంది పిల్లలకు 5,573 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది పిల్లలకు 2,270 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది పిల్లలకు మేలు జరిగేలా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది జగనన్న విద్యా కానుక ద్వారా 45,00,000 మంది పిల్లలకు మేలు జరిగిస్తూ 650 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది
మనబడి నాడు నేడు ద్వారా మొదటి విడత కింద 15,205 స్కూళ్లలో నాడు నేడు కింద టేకప్ చేసిన కార్యక్రమాల్లో భాగంగా 3,564 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. అక్షరాలా చూస్తే 26,677 కోట్ల రూపాయలు ఉట్టి విద్యారంగం మీదనే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కాక అంగన్వాడీలలో పిల్లల అంగన్వాడీలలో కూడా వాటిని కూడా PP1 PP2లు కాన్ఫిగరేషన్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా చదువులు విప్లవం తీసుకొని రావాలని తాపత్రయపడి పిల్లలకు అక్కడ పౌష్టికాహారం బాగుంటేనే గర్భవతులుగా ఉన్న తల్లులకు కూడా పౌష్టికాహారం మంచి పౌష్టికాహారం ఇస్తేనే బాగుంటేనే వాళ్ళ మెదడు కూడా పెరిగే అవకాశం బాగుంటుందనే ఉద్దేశంతో 1,800 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణంకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే ప్రతి అడుగులోనూ చదువు అనే దానికి అత్యంత పెద్దపీట వేసే ప్రభుత్వం మనది అని చెప్పి చెప్పడం కోసమే ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నా. మన పిల్లలు బాగా చదవాలని చెప్పి ప్రతి స్కూల్ను కూడా PP1 నుంచి అంటే అంగన్వాడీని కూడా ఇప్పుడు PP1గా మార్చి అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి CBSEని కూడా అక్కడనే ఇన్కార్పొరేట్ చేసి మన పిల్లలందరూ కూడా ఈ పొద్దు PP1 నుంచి డిగ్రీ దాకా కూడా అన్ని చదువులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించే ఒక గొప్ప ప్రయత్నానికి కూడా శ్రీకారం కూడా గొప్పగా చేయగలిగామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక విద్యా దీవెన అయితేనేమి, ఒక వసతి దీవెన అయితేనేమి, ఈ అన్నిటి వల్ల కూడా పిల్లలు ఇంకా బాగా చదవాలని తాపత్రయపడతా ఉన్నాం. వసతి దీవెనకైతే మొదటి విడత ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది, రెండవ విడత డిసెంబర్లో రెండవ విడత ఇవ్వడం జరుగుతుంది. ఇదే వసతి దీవెన కింద ప్రతి ఏటా పిల్లలకు భోజనం కోసము పిల్లలకు హాస్టల్ ఖర్చుల కోసము ఈ రెండు విడతలుగా ఇచ్చే ఈ సొమ్ము ఐటీఐలకైతే 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చదివే పిల్లలకు 20,000 రూపాయలు చొప్పున వసతికి భోజన ఖర్చుల కొరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా పూర్తిగా ఇచ్చేట్టుగా వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా రూపొందించాం. ఈ విద్యా దీవెన, ఈ వసతి దీవెన, ఈ రెండు కార్యక్రమాలతో పిల్లలకందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంతకుముందు నేను మరొకసారి చెప్పినట్టుగా ఇది నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకే ఎందుకు జమ చేస్తూ ఉన్నాము అని అంటే అప్పుడు ప్రతి క్వార్టరు అంటే ప్రతి త్రైమాసికం ఎప్పుడైతే పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైతే కనుక కాలేజీలకు వెళ్ళి కాలేజీల్లో నేరుగా వాళ్ళే ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాల మీద అక్కడ పరిస్థితుల మీద వీళ్ళు నిలదీయగలుగుతారు, అడగగలుగుతారు, ఏది బాగలేకపోయినా కూడా వీళ్ళ హక్కుగా అడగగలుగుతారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా జవాబుదారితనం కూడా కాలేజీల్లో కూడా ఖచ్చితంగా రాక తప్పని పరిస్థితి వస్తుంది. వీళ్ళు అడిగిన తర్వాత కూడా ఎటువంటి బాగోగులు కాలేజీల దగ్గర నుంచి జరగకపోతే 1902 అనే నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా గవర్నమెంటే ఇంటర్ఫియర్ అయ్యి ఎటువంటి సదుపాయాల లోపం ఉన్నా కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ కాలేజీల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ కూడా రిపేర్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని జరగాలని పిల్లలకు రేపొద్దున మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగాలు రావాలని మన పిల్లలు రేపొద్దున గొప్ప ఇంజనీర్లుగాను గొప్ప డాక్టర్లుగాను గొప్ప చదువులు చదవాలని తపన ఆరాటంతో చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడు దీవించాలని మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.